విశాఖ మన్యంలో గిరిజనుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు నిరంకుశ పాలనపై నిరసిస్తూ దశలవారీగా అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని పెదబైలు మండల కేంద్రంలో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని పెదబైలు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కొర్ర కోమటి, కొర్ర కొండబాబు, కూర్తాడి మత్స్యరాజు, అరకు పార్లమెంట్ హెచ్ఆర్సీ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా గిరిజనుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ప్రధానంగా గిరిజనులకు ఉన్నత విద్య, వైద్యం, ఉపాధి అందని ద్రాక్షగానే మిగిలాయన్నారు. చాలా మంది అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజా పోరాట దీక్షను నియోజకవర్గ వారిగా జిల్లాల వారీగా చేపట్టడం జరిగింది. ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి బాధ్యతయుతమైనటువంటి కార్యక్రమము ఈరోజు ప్రజల కోసం పోరాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నయవంచన చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం అంతకుమించి చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నయవంచనకు కనీసం వ్యతిరేకించేటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. వీరు ప్రత్యేక హోదాకు ఉన్నటువంటి హక్కులు కానీ చట్టాలు కానీ చట్టసభల్లో ఇచ్చినటువంటి హామీల్ని కానీ తుంగల తొక్కేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని కనీసం కూడా ప్రతిఘటించకపోవడం గిరిజనులకి అతి ముఖ్యమైనటువంటి గుండెకయ్యేటువంటి జీవో నెంబర్ MS 3 రద్దు చేసినప్పుడు కానీ 2005 అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేసినప్పుడు కానీ కనీసం నిమ్మకు నీరెత్తనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిరసనకు వారి యొక్క తీరుకి నిరసనగా ఈరోజు మేము ప్రజా పోరాట యాత్ర చేస్తూ ఉన్నాం, ప్రజా పోరాట దీక్షలు చేస్తూ ఉన్నాం. కేంద్రంలో గతంలో జరిగినటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా మళ్ళీ వారు పునరుద్ధరిస్తూ ఉన్నారు. మేము జాతీయ బ్యాంకులన్నింటినీ జాత్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ సంపాదించినటువంటి ఆస్తులన్నింటినీ అంతటినీ తాకట్టు పెట్టి ఈరోజు గత పాలకులతో యొక్క తప్పిదాలుగా వాళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మెగా డిఎస్సీ తీస్తామన్నారో మెగా డిఎస్సీ ఇప్పటికే తీసిన సందర్భాలు లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి సందర్భాలు కూడా కనబడతలేదు మనకు. వాటన్నిటికీ నిరసనగానే మేము ఈరోజు ఈ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఎంఏలు, ఎంపీలు, పిహెచ్డీలు చేసి నిరుద్యోగులుగా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. కాంట్రాక్టర్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామన్నారు, అవి జరగలేదు. జాబ్ క్యాలెండర్ తీస్తామన్నారు, అవి జరగలేదు. ప్రతి హక్కుల్ని చట్టాల్ని కాపాడతామన్నారు, అవి లేదు. ఇవన్నీ పక్కనెట్టి రైతు భరోసా అని చెప్పేసి రైతుకు వచ్చేటువంటి నిధుల్ని రైతు భరోసాలు సరిగ్గా ఇచ్చినటువంటి సందర్భాలు లేదు. అంతేకాకుండా పంచాయతీ నిధుల్ని వీరి ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం తమ అప్పులు తీర్చుకోవడానికి మళ్ళిస్తూ ఉంది. అంతేకాదు పంచాయతీకి వచ్చినటువంటి హోర్టింగ్ ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా లాగేసుకోవడమే కాకుండా పంచాయతీ కీలకమైనటువంటి నిధులు ఇవ్వకుండా పంచాయతీల్ని, గ్రామాలని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అభివృద్ధికి నోచుకోవడానికి, అభివృద్ధికి అమరు దూరంలో పెడతా ఉన్నారు. గిరిజన తండ్రులకి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఇచ్చి కేటాయించిందో ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని కూడా వీళ్ళు పక్కతోన పట్టించి గిరిజనులకు మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సతీష్ శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో ఈవేళ అరకువేలి నియోజకవర్గంకి చెందినటువంటి పెదబైలు మండలంలో ఈవేళ ప్రజా పోరాట నిరాహార దీక్ష అనేది చేపట్టడం జరిగింది. ఈ నిరాహార దీక్షలో
ముఖ్యమైన ఫైన్స్ ని మేము చేపట్టడం జరిగింది. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఆ సమస్య పరిష్కరించే విధంగా బాధ్యతలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ నుండి వేళ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు 5 కోట్ల ప్రజల హక్కు అనేసి వేళ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం. తక్షణమే మనకు ప్రత్యేక హోదా అనేది కల్పించాలని వేళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ లో జియో ఎంఎస్ఎంఐ అనేది తీసేయడము మాకు చాలా బాధాకరమైన విషయం కాబట్టి తక్షణమే జియో ఎంఎస్ఎంఐ ని చట్టబద్ధత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నుండి వేళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే భాషా వాలంటీర్లను ప్రతి ఏడాది రెవెన్యూల్ చేసి వారికి విద్యార్థులకు విద్య అందించే విద్యా వాలంటీర్లను వేళ రెవెన్యూల్ చేయకపోవడము వాళ్ళు చాలా బాధాకరమైన విషయము. తక్షణమే ఐటీడీఏ శాఖ అధికారులు దీనిపైన పూర్తి దృష్టి సరించి వాళ్ళని రెవెన్యూల్ చేసి విద్య అందించే అందించే విధంగా బాధ్యతలు చేపట్టాలని వేళ కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేయడం జరుగుతుంది. అలాగే గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేస్తుంది, తుంగలో తొక్కేస్తుంది. అవే నిర్వీర్యం చేయకుండా మన యొక్క ఉన్నటువంటి ఆదివాసీ చట్టాలు జియోలు అన్ని కూడా తక్షణమే యథావిధిగా అమలు చేయాలని వేళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ని ప్రవేశపెట్టింది, అది కూడా తీసేయడం జరిగింది. ఈనాటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చాక జరిగింది. తక్షణమే బెస్ట్ అవైలబుల్ స్కూల్ కూడాను కొనసాగించాలని వేళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం. నోటిఫికేషన్ రిలీజ్ చేసి గిరిజన ఏజెన్సీ ప్రాంతాలకు అభివృద్ధి చెందే విధంగా బాధ్యతలు చేపట్టాలని వేళ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు తక్షణమే పరిష్టంగా అమలు చేయాలని వేళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో నడవడానికి రోడ్డు మార్గాలు లేవు, తాగడానికి మంచినీరు లేవు, నడవడానికి బస్సు సౌకర్యాలు లేక బాధపడుతున్న ప్రజలకు గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో తక్షణం బస్సు సౌకర్యాలు కల్పించాలని, మంచినీరు సౌకర్యం కల్పించాలని, రోడ్డు సౌకర్యం కల్పించాలని ఈవేళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో హాస్పిటల్స్ ఉన్నా డాక్టర్స్ లేవు, డాక్టర్స్ ఉంటే మందులు కొరత ఉన్నాయి, ఇవన్నీ కూడా భర్తీ చేయాలని ఈవేళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఒక గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో కోడి పట్టలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ కోడి పట్టలు తక్షణమే ఇవ్వాలని ఈవేళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్హెచ్ఎస్ పథకంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఆ బకాయిలు కూడా పెండింగ్ ఉన్నాయి, తక్షణమే రిలీజ్ చేసి వాళ్ళకి ఆదుకోవాలని ఈవేళ కాంగ్రెస్ పార్టీ నుండి దీక్షలో చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన ఒక రాష్ట్రంలో ప్రాంతంలో చూస్తుంటే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వాళ్ళు చాలని జీతాలతో వాళ్ళు నడుస్తున్నప్పుడు వారికి జీతాలు మెరుగైన జీతాలు అందించి వారి ఉద్యోగాన్ని కొనసాగించాలనుకుంటే వారికి జీతాలు కూడా పెంచక అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ డిమాండ్లు చేస్తుంటే వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం మంచి పద్ధతి కాదు అని తక్షణమే వాళ్ళ యొక్క డిమాండ్స్ ని పరిగణనలో తీసుకొని వాళ్ళు కావలసిన జీతాలు వాళ్ళకి ఇవ్వాలని వేళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. సిపిఎస్ ని రద్దు చేస్తామని ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ సిపిఎస్ రద్దు చేయకుండా వారికి తక్కువ జీతాలు తక్కువ పిక్మెంట్ ఇవ్వడము మేము మోసపోయామనేసి ఇవాళ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు ఇవాళ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఇవన్నీ కూడా అవకాశాలు కల్పించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ వర్షాకాల సమయంలో పంటలు అన్ని నష్టపోయాయి, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పంట పొలాలు పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని ఈవేళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్లు మైనింగ్లు తవ్వకుండా ఆపుతామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 97 రద్దు చేసిన పేపర్ స్టేట్మెంట్ ఉట్టికే ఇస్తే తప్ప గానీ ఆ బాక్సైట్ అలాగే తవ్వుతున్నారు. తక్షణమే నిలుపుదల చేసి మన ఒక గిరిజన ఏజెన్సీ ప్రాంత ప్రజల ఒక మనోభావాలు దెబ్బతీయకుండా ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడే విధంగా బాధ్యతలు చేపట్టాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గిరిజనులు కోరుకుంటున్నారో తక్షణమే అది కల్పించాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. 1/70 యాక్ట్ ని పటిష్టంగా అమలు చేయాలని ఇవాళ అడుగుతున్నాం. ఇవాళ జియో ఎంఎస్ నంబర్ 3 తీసేయడం వల్ల గిరిజన ఏజెన్సీ
ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఇవాళ రోడ్ల పడిపోయారు కాబట్టి వెంటనే ఆ జిఓఎంఎస్ నంబర్ 3 చట్టబద్ధత కల్పించి పునరుద్ధరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయడం జరుగుతుంది. అవి విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది, రోడ్ల పడిపోయామని చెప్తున్నారు. ఈ కరోనా కాలంలో ఎన్ఆర్ఎస్ పథకం ఉండడం బట్టి మేము పనిచేసి ఇవాళ కొనుక్కొని తినే పరిస్థితి ఏర్పడింది, ఉపాధి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి తక్షణమే పెరిగిన ధరలు కూడా తగ్గించాలని ఇవాళ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజా పోరాటం ఇవాళ చేయడం జరుగుతుంది. ఇవి కానీ ఏవైతే తగ్గించకపోతే నిరంతరం ప్రజా పోరాటం చేస్తామని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఇవాళ హెచ్చరికలు చేస్తున్నాం.